నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరొక సుదీర్ఘమైనటువంటి కేసుని పరిష్కరించే బాధ్యతని తీసుకోబోతున్నారా? సుగాలి ప్రీతి విషయంలో జరిగినటువంటి అన్యాయం, ప్రధానంగా 2017లో ఈ సంఘటన జరిగినప్పటికీ, రెండు ప్రభుత్వాలు మారినప్పటికీ, అలానే సిబిఐకి ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పినప్పటికీ ఆ తల్లికి మాత్రం న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలోనే సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. సుగాలి ప్రీతి కేసు విషయంలో చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాం. 2019 ఎలక్షన్ సమయంలోనే దీని మీద డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కూడా దానిపైన చర్చ జరుగుతూనే ఉంది, కానీ న్యాయం జరగలేదు అనేటువంటి ఆవేదన. సిబిఐ కేసు ఇచ్చామంటున్నారు, కానీ ఏది ముందుకు జరగలేదు. అసలు సిబిఐ కేసు ఇస్తే విచారణ ఎందుకు మొదలు కాలేదంటే పెద్ద సందేహంగా మారిపోయింది. ఏంటి అసలు ఈ కేసు పూర్వాపరాలు? డెఫినెట్గా అండి, అంటే ఒక ఆడపిల్లకి 2017లో జరిగిన సంఘటన ఇది, దాదాపు 8 సంవత్సరాలు పూర్తవుతుంది. అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు. ఒక మీరు అన్నట్టు సుగాలి పార్వతి ఒక వికలాంగురాలు, వాళ్ళ కూతురు సుగాలి ప్రీతి. ఆ అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి చెప్పితే డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అసలు ఆశ్చర్యపోయారు. ఆ పిల్లకి ఎంత దారుణంగా రేప్ చేసి చంపారు. అది ఇప్పటి వరకు కూడా ఎందుకు గత రెండు ప్రభుత్వాలు మారిపోయినాయి? ప్రభుత్వాలు మారినాయి కానీ న్యాయం జరగల. ప్రతి ఇన్సిడెంట్లోనూ ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి విషయంలో ఆ రోజు పరామర్శించడానికి వెళ్ళారు. ఇప్పటి వరకు న్యాయం జరగలేని ఉద్దేశంతో ఇప్పటికి ఆమె వెళ్ళి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలవటం, ఏ ఆడకూతురికి కూడా ఇటువంటి ఇబ్బంది జరగకూడదండి, నా బిడ్డకు జరిగిన ఘోర అవమానం, 8 సంవత్సరాలు పోరాడుతున్నాను, ఇంకా నేను పోరాడే పరిస్థితి కూడా లేదు, మీరు ఎవరు పెట్టిన విచారించిన సిబిఐ కేసు అని చెప్పేసి గత ప్రభుత్వంలో జగన్ గారిని కలిశాను. కలిసిన తర్వాత సిబిఐ కేసు అన్నారు, కానీ ఇంతవరకు ముందుకెళ్ళ త్వరితగతిన ఎక్కడ వేసిన కొంగడు ఎక్కడ లేకుండా మీకు మీరు నాకు న్యాయం చేయండి. అవసరమైతే ఒక హోంగార్డు స్థాయి అధికారిని అయినా, ఒక సింపుల్ పర్సన్ అయినా కానీ విచారించినా చాలు, మీ మీద ఆ నమ్మకం అని పవన్ కళ్యాణ్ గారి పట్ల చెప్పిందంటే, ఆయన ఈ కేసుని బయట ప్రపంచానికి తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారు. ఆయా పార్టీల్లో ఇప్పుడు వైసీపీ ఉన్నారా, టీడీపీ ఉన్నారా, ఎవరున్నారనేది దాని వెనక ఎవరున్నా సరే, ప్రభుత్వాలు మారినా అప్పుడు ఉన్నది టీడీపీ. వైసీపీ వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, టీడీపీ వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేశారు. ఏదేమైనా కానీ ప్రభుత్వం మారిపోయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి 100% ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఏ కేసు ఆయన టేకప్ చేస్తే ఇమీడియట్గా మనం చూసాం తేజస్విని కేసు, 9 మాసాల నుంచి కనపడిన తేజస్విని ఎక్కడో జమ్మూలో ఉంటే తీసుకొచ్చారు, 9 రోజులు ట్రేస్ అవుట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి. ఆడపిల్లలు అదృశ్యం అవుతున్నారంటే ఒక్కొక్క కేసు ఇప్పుడిప్పుడు వస్తూ ఉంటే ఆయన చెప్పింది నిజమేనా అనపడుతుంది, అవపడుతుంది కూడా. అదే సమయంలో మహిళలకి భద్రతకి మొదటి పీట వేస్తామని చెప్పి కూటమి చెప్పింది, అధికారులు వచ్చారు కాబట్టి నిజంగా మహిళలకి హోంమంత్రిగా ఇచ్చారు. అదేవిధంగా అధికారులు కూడా ఎక్కువ మంది, కలెక్టర్ కూడా మహిళలు ఉన్నారు. మరి ఒక రాయలసీమలో ఒక ఇన్సిడెంట్ జరిగిన ఒక వికలాంగుల కూతురు, ఆమె ఎంతవరకు పోరాడగలరు, ఆమె కంఠశ్వాస ఎవరు ఆలకించగలరు, అనేక స్వచ్ఛంద సంస్థలు. ఇందులో అసలు ఏంటి, ఏమైనా రాజకీయ ప్రలోభాలు కానీ ప్రభావాలు కానీ ఒత్తిడులు కానీ ఉన్నాయా? ఎందుకని రెండు ప్రభుత్వాలు మారినాయి కదా, ఒకవేళ వీళ్ళుంటే వాళ్ళు తేల్చి ఉండాల్సింది, అవునండి, వాళ్ళుంటే వీళ్ళు తేల్చి ఉండాల్సింది, కానీ ఎవరు తేల్చని సమస్యలాగా ఆమె కన్నీరు అలాగా ఇంకిపోతుంది తప్పితే పరిష్కారం మాత్రం రాని పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు రావాలి, దీని వెనక ఎవరున్నా, అది ఏ పార్టీ వాళ్ళైనా తప్పు తప్పే. అమ్మాయిని అంత దారుణంగా అత్యాచారం చేసి చంపడం, డాక్టర్లు కూడా పోస్ట్ మార్టం రిపోర్టులో అసలుకి దారుణమైన ఇది రిపోర్టు చూస్తే బాధేసింది సార్. ఒక ఆడపిల్లకి భద్రత లేనప్పుడు ఇక అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా ఎప్పుడైతే నడవగలదో, నిజమైన స్వాతంత్రం అండి మహాత్మా గాంధీ గారు. మరి అది ఎందుకు ఆ రోజు జరగలేదు? గత ప్రభుత్వాలు ఏ పార్టీలైనా కావచ్చు, కదా పక్కన దాన్ని వెనక ఎంత పెద్దలు కావచ్చు, ఎవరున్నా సరే ఈ కేసులో, ఇప్పుడు ఐఏఎస్ఐ కేసు కూడా సిబిఐ కేసుకి 8 సంవత్సరాలు చూసాం, ఆ తర్వాత అనుకునే విధంగా రంగనాథ్ గారు ఎంటర్ అయిన తర్వాత ఈ కేసు దాని వెనక సత్యం బాబు పాత్ర ఏందని రకరకాల బయటకు వచ్చింది సిబిఐ ఎంటర్ అయిన తర్వాత. మనం చాలా కేసులు చూసాం, కానీ అది కూడా ఫైనల్ కొలిక్కి రాలా. వాళ్ళు ఇప్పటికీ ఒక సందేహంతోనే ఉన్నారు, అసలు దోషులు తప్పించుకున్నారు, సత్యం బాబు అమాయకుడు సుప్రీంకోర్టు పరిహారం ఇవ్వాలని ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వెళ్ళాడు, కానీ అసలు దోషి ఎవరు? ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ చెప్పేది అదే కదా, ఒక ఒక సామాన్యుడికి శిక్ష పడకూడదు, నేరస్తుడు తప్పించుకోకూడదు అని చెప్తుంటే, కానీ అసలు దోషిని పట్టుకోకుండా సామాన్యుని బలి చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ కేసుల్లో? డెఫినెట్గా అంటే ఇప్పుడు చట్టాన్ని తన అనుకూలంగా మార్చుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలు చెప్పు చేతుల్లో ఉండబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయండి.
చట్టం తన పని తాను చేసుకునే స్వేచ్ఛనివ్వాలి, అప్పుడే న్యాయం జరిగింది పేదవాళ్ళకి. ఇప్పుడు ఆ తల్లి ఆవేదనతో వచ్చి తన చిన్న బిడ్డను తీసుకుని వచ్చి ఒక అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఫోటోని పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టిందంటే, నన్ను నాకు రక్షణ కల్పించండి, నా కుటుంబానికి నాకు జరిగిన అన్యాయం ఏ తల్లికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేస్తుందంటే, ఆమె ఒక నిజమైన కాజ్ కోసం కదా పోరాడుతుంది. మరి ఎందుకని దీని వెనక ఇన్ని ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు మారిన ఆ తల్లికి న్యాయం జరగలేదు. మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇది కనుక ఈ కేసు కనుక ట్రేస్ అవుట్ చేసి దీని వెనక ఎవరు పెద్ద తలకాయలు ఉన్నా ఏ పార్టీలో ఉన్నా డెఫినెట్గా కనుక శిక్షించమని అధికారులకి, ఎక్కడైతే సిబిఐకి ఆగిపోయిందో, సెంట్రల్ కూడా కూటమి కూడా సెంట్రల్ కూడా బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు చెప్తే హోమ్ మినిస్టర్ గారికి ఒక మాట చెప్తే ఇమీడియట్గా ఆదేశాలు జరిగి త్వరితగతిని కేసు విత్ ఇన్ 6 మంత్స్లో పూర్తి చేయండి, దీని వెనక ఎవరు పెద్ద తలకాయలు ఉన్నా బయటకు తీయండి అని చెప్పి అంటే, డెఫినెట్గా దీని వెనక ఎవరున్నా కానీ పార్టీలు అనేది పక్కన పెట్టండి సార్. రాజకీయ పార్టీలు వస్తాయి 5 సంవత్సరాలు ఆ ఎలక్షన్స్ వరకే, కానీ పార్టీలు అండదండలతో అధికారంలో ఉన్నామని చెప్పి ఏ ఆడపిల్లనైనా ఇష్టం వచ్చినట్టు చేస్తే మిగతా పిల్లలకి రక్షణ ఎక్కడుంటుంది? కాబట్టి త్వరలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని డెఫినెట్గా పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నాడు. ఈ కేసు ఎక్కడాగిందో చూసి డెఫినెట్గా నీకు న్యాయం చేస్తానమ్మని నిన్న పవన్ కళ్యాణ్ గారు హామీ ఇటు ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఆయన ఏది కేసు టేకప్ చేసినా మనం చూసాం లాస్ట్ 2 మంత్స్లోనే చాలా త్వరితగత నిర్ణయాలు ఆడపిల్లలు టీజ్ చేస్తే తిరుపతిలో ఇమీడియట్గా అక్కడ ఎస్పీ సుబ్బరాయుడితో మాట్లాడి చర్యలు తీసుకున్న విధానం కావచ్చు. ఎక్కడికక్కడ ఈ కూటమి అందులో గౌరవప్రదమైన పోస్టులో ఉన్నారు, ప్రజలు 100% మ్యాండేటరీ ఇచ్చారు, అటువంటి కూటమిని ప్రజలు నమ్మారు కాబట్టి ఈ యొక్క నమ్మకాన్ని వీళ్ళు ఒము చేసుకోకుండా ఇటువంటి కేసులు కనుక చిక్కుముడులు అనేక ఉన్నాయి, దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి, ఎవరున్నా కానీ దీని వెనక ఆ తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది న్యాయం చేస్తే డెఫినెట్గా 100% క్రెడిబిలిటీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసింది. ఇది సుగాలి ప్రీతి కేసు సుదీర్ఘకాలంగా ఒక కొలిక్కి రానటువంటి కేసుగా ఉంది, సిబిఐ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పినప్పటికీ కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గత 2 నెలల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి చూస్తే కనుక ఈ కేసుని చాలా సీరియస్గా ఆయన కన్క్లూడ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే సిబిఐతో మాట్లాడటమా లేదా స్థానిక అధికారుల్లోనే సమర్థులైన వారిని నియమించడం ద్వారా సుగాలి ప్రీతికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం కొంతవరకైనా చేయొచ్చు అనేటువంటి ఆశ కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.